రెచ్చిపోతే అంతే జేసీ బ్రదర్స్ కథ క్లైమాక్స్ కు చేరినట్లేనా అనంతపురం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు తమదైన ప్రభావం చూపిన జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితం క్లైమాక్స్ కు చేరుకున్నదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి తాజాగా డోలమైట్ సున్నప్రాయి మైనింగ్కు సంబంధించి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారన్న కారణంగా గనుల శాఖ ఉన్నతాధికారులు జేసీ దివాకర్ రెడ్డికి వంద కోట్ల జరిమానా విధించడం సంచలనంగా మారింది దశాబ్దాల పాటు అధికారం చలాయించిన కారణంగా జేసీల వ్యాపారాల జోలికి ఇన్ని సంవత్సరాల్లో ఎవరూ వెళ్లలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జేసీల వారసులిద్దరూ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో జేసీ బ్రదర్స్కు కష్టాలు మొదలయ్యాయి ఈ కష్టాలకు మూల కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి అధికారంలో ఉన్నాం కదా అని ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెలరేగిపోయారు జగన్ను మాత్రమే కాకుండా తల్లి విజయమను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు మొత్తం కుటుంబంపై ఎంతంటే అంత నోరు పారేసుకున్నారు సీన్ కట్ చేస్తే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బ్రదర్స్ ఓవర్ యాక్షన్ ఏమాత్రం తగ్గలేదు ఇదే సమయంలో వ్యాపారాల ముసుగులో వాళ్ళు సాగించిన దందాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి ముందుగా జేసీ ట్రావెల్స్ అక్రమాలు బయటపడ్డాయి ట్రావెల్స్ వ్యాపారమంతా అవినీతి అక్రమాలు అడ్డదారులే అన్న విషయాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి దాంతో ముందు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకెళ్లారు ట్రావెల్స్ దందా తర్వాత అక్రమ మైనింగ్ విషయాలు బయటపడ్డాయి జిల్లాలోని యాడికి మండలంలో డోలమైట్ సున్నపరాయి మైనింగ్లో భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందనే విషయం ఆధారాలతో సహా నిరూపణ అయింది పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేసుకున్నారని బయటపడింది అందుకనే అధికారులు వంద కోట్ల జరిమానా విధించారు కట్టకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తులను అటాచ్ చేసేసుకుంటామని నోటీసులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది జేసీ బ్రదర్స్ అంటేనే నోటు దురుసుకు బ్రాండ్ అంబాసిడర్లనే ముద్ర ఉంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా తమ నోటికి తాళాలు ఉంటే బాగుండేది కానీ అలా చేస్తే వాళ్ళు జేసీ బ్రదర్స్ ఎందుకు అవుతారు జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే బ్రదర్స్ రాజకీయ జీవితం దాదాపు క్లైమాక్స్కు వచ్చేసినట్లే అనిపిస్తోంది నిజానికి మొన్నటి ఎన్నికల్లో బ్రదర్స్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ వారసులను దింపారు ముందు వారసులను నిలిపి వెనుక బ్రదర్స్ షో చేశారు ఇప్పుడు తగులుతున్న వరుస దెబ్బల కారణంగా భవిష్యత్తులో అది కూడా సాధ్యమయ్యేలా లేదు ఎందుకంటే రాజకీయంగా ఆర్థికంగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది